గుడ్ మార్నింగ్ తెలంగాణ ఈరోజు తెలంగాణ దినపత్రికలో వచ్చిన వార్తల్ని మనం చూద్దాం అంతకంటే ముందు మనం తమ్ములో ఒకటి పెట్టుకున్నాం కేటీఆర్పై ఛార్జ్ షీట్ ముప్పై శాతం కమిషన్ చిన్న సారుకు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి పాదయాత్ర చేస్తున్నారు ఏ నియోజకవర్గానికి వెళ్తే ఆ నియోజకవర్గంలో ఎమ్మెల్యే పనితీరుపై ఎమ్మెల్యే చేస్తున్న అవినీతి అక్రమాలపై ఆయన ఒక చార్జ్షీట్ షీట్ పేరుతో ఒకటి రిలీజ్ చేస్తున్నారు ఆ చార్జ్షీట్లో ఆ ఎమ్మెల్యే చేసిన అవినీతి పైన అవినీతిని వాళ్ళు బట్ట బయలు చేస్తున్నారు నిన్న కేటీఆర్ సొంత నియోజకవర్గం సిరిసిల్లాలో రేవంత్ రెడ్డి పాదయాత్ర అద్భుతంగా జరిగింది నిజంగా కేటీఆర్ బయటికి చెప్తున్నంత అద్భుతంగా ఒకవేళ సిరిసిల్లా అయి ఉండి ఉంటే కేటీఆర్ బయట ఎంత నీట్గా ఉంటాడో సూటు బూటు వేసుకొని అంత నీట్గా కనుక సిరిసిల్లా నియోజకవర్గ నియోజకవర్గం ఉండి ఉంటే నిన్న రేవంత్ రెడ్డి సభకు అంతమంది వచ్చి ఉండేవాళ్ళు కాదు ఒకసారి చూస్తే ఎంత దూరం చూసినా జనాలు అంత అంత పెద్ద ఎత్తున రేవంత్కు స్వాగతం లభించింది చాలామంది కూడా తమ సమస్యలను రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకొచ్చారు అదే అంశాన్ని ఈరోజు మనం తమ్నెళ్ళలో పెట్టుకున్నాం నిన్న కేటీఆర్ పైన ఛార్జ్ షీట్ రిలీజ్ చేసింది కాంగ్రెస్ పార్టీ కేటీఆర్ చేస్తున్న అక్రమాలపైన ఛార్జ్ షీట్ రిలీజ్ చేశారు రేవంత్ రెడ్డి థర్టీ పర్సెంట్ కమిషన్ తీసుకుంటున్నాడు కేసీఆర్ అందుకే కేటీఆర్ థర్టీ పర్సెంట్ కమిషన్ తీసుకుంటున్నాడు అని చెప్పేసి తీవ్రమైన ఆరోపణలు చేశారు లక్షల కోట్లకు కేటీఆర్ కుటుంబం ఎదిగిపోయింది అన్న ఆరోపణలు కూడా రేవంత్ రెడ్డి చేశారు అదే పెట్టుకున్నాం మనం ఒకసారి మనం మార్నింగ్ న్యూస్లో ఈరోజు ఏ పేపర్లో ఏ వార్తలకు ప్రాధాన్యత ఇచ్చారో చూద్దాం మధ్యలో నిన్న కేటీఆర్ పై కాంగ్రెస్ పార్టీ వేసిన ఛార్జ్ కూడా మీకు నేను చదివి వినిపిస్తా ఛార్జ్ ఏమేమి అంశాలు వాళ్ళు పెట్టారు చిన్నసారు చేస్తున్న అవినీతి మేర ఉన్నది చిన్నసారు చేస్తున్న అక్రమాలు ఎన్ని ఉన్నాయన్నది కూడా వాళ్ళు ఛార్జ్ పొందుపరిచారు అది మీకు మధ్యలో నేను చదివి వినిపిస్తాను అంతకంటే ముందు ఒకసారి మనం అన్ని దినపత్రికల్లో వచ్చిన వార్తలను కూడా మీకు ఒకసారి వినిపిస్తా అలాగే మధ్యలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నోరు ధరిస్తే ఎన్ని అబద్ధాలు మాట్లాడతాడు రాష్ట్ర ముఖ్యమంత్రి కొడుకు ఎన్ని ఆర్భాటాలు పుంకణాలు పోతాడు ఎన్ని పచ్చి అబద్ధాలు మాట్లాడతాడు మీకు ప్రూఫ్స్తో సహా నేను చూపిస్తాను అన్ని సాక్ష్యాలతో సహా మీకు నేను మధ్యలో చూపిస్తా ఈరోజు ముందుగా సర్కారు బడికి కొత్త కళ మన ఊరు మన బడి కార్యక్రమంతో సమకూరుతున్న మౌలిక సదుపాయాలు అంటూ ఒక ఇక్కడ బ్యానర్ ఐటంగా ఇవ్వడం జరిగింది ఈ ఈ వార్తకు ఇంత ప్రాధాన్యత ఇచ్చారు ఈ వార్త గురించి కూడా మనం ఆ మధ్యలో మాట్లాడుకుందాం అలాగే దారికి గత వర్షాకాలంలో భారీగా దెబ్బతిన్న రహదారులు వంతెనలు మూడు వేల తొమ్మిది పనులకు పంచాయతీరాజ్ శాఖ ఆమోదం వెయ్యి కోట్ల పనులకు ఇంకా ముందుకు రాని గుత్తేదారులు పాత బకాయిలు చెల్లించకపోవడమే కారణం చేపట్టిన పనుల్లో జాప్యం అని చెప్పేసి కూడా ఒక ఇక్కడ బ్యానర్ ఐటమ్ ఇస్తే అలాగే జినం వ్యాలీలో వెయ్యి కోట్లతో యూరోఫిన్స్ పరిశోధనా సేవల కోసం అత్యాధునిక ప్రయోగశాల కేటీఆర్ను కలిసిన సంస్థ ప్రతినిధులు పాపం ఈనాడును మరో నమస్తే తెలంగాణతో బోల్సాలో ఏందో కానీ ఈ వార్ కాస్త అటు ఇటు చెక్ చేసుకొని వార్తలు రాయాలి కాకపోతే ఈ వార్త గురించి మనం మధ్యలో మాట్లాడుకుందాం ఇక రెండు రోజుల్లో మూడు వందల డెబ్బై ఎనిమిది ఒప్పందాలు పదమూడు వేల పదమూడు లక్షల నలభై ఒక్క ఏడు వందల ముప్పై నాలుగు కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలు ఏపీ ప్రభుత్వం వెల్లడి ముగిసిన పెట్టుబడిదారుల సదస్సు అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ఒక వార్తను కూడా ఇక్కడ ప్రాధాన్యత ఇచ్చారు ఈ నెల తొమ్మిదిన మంత్రి మండలి సమావేశం పీఆర్సీ ధాన్యం కొనుగోలు కొత్త క్రీడా విధానం తదితర తదితరాలపై చర్చ అని చెప్పేసి కూడా ఒక వార్తను ఇక్కడ పెద్ద బ్యానర్ ఐటంగా ఇచ్చారు ఈరోజు ప్రధానంగా ఈనాడులో వచ్చిన మెయిన్ పేజీ వార్తలు ఒకసారి ఆంధ్రజ్యోతి మనం చూద్దాం ఆంధ్రజ్యోతిలో కేసీఆర్ను ఢీ కొట్టేది ఎవరు కేసీఆర్ను ఢీ కొట్టేది ఎవరు అని చెప్పేసి నిన్న కొత్త పలుకు ఆర్కే వీకెండ్ కామెంట్లో రాసుకొచ్చారు దాన్ని బ్యానర్ ఐటంగా ఇచ్చారు అలాగే ఫాక్స్ ఖాన్ ఎక్కడ తెలంగాణలోనే అని ప్రకటించిన సీఎం కేసీఆర్ తమ రాష్ట్రంలోనేనన్న కర్ణాటక ముఖ్యమంత్రి నిర్ణయమే తీసుకోలేదంటూ ఫోక్ ఫాక్స్ ఖాన్ వెళ్ళడి భారీ పెట్టుబడి లక్ష ఉద్యోగాలపై సందిగ్ధత అన్నది ఒక వార్తని ఇక్కడ ఇవ్వడం జరిగింది అలాగే మరో గచ్చిబౌలి ఇదో పచ్చి మోడి విజయవాడ హైవేలో జీ స్క్వేర్ ఏపిట్ టోమ్ వెంచర్ల భాగోతం చౌటుపల్ మండలంలో పన్నెండు వందల నలభై రెండు ఎకరాల్లో విల్లా ప్లాట్లని ప్రచారం కానీ అక్కడ హెచ్ఎండి అనుమతి ఇచ్చింది మూడు వందల అరవై ఏడు ఎకరాలకే భూములు కొన్న ఐదు నెలల్లోనే మూడు వందల ఏడు ప్లాట్లు ఫైనాన్స్ సంస్థకు తాకట్టు ఇరవై కోట్లకు ఏపీఎఫ్ఎల్కి రిజిస్ట్రేషన్ కూడా చేసిన ఏపీటోమ్ ఒక్కో ఫ్లాట్కు ఎన్ఓసీ తీసుకున్న తర్వాతనే రిజిస్ట్రేషన్లు కస్టమర్ దొరికితే ఆ డబ్బుతో ఒక్కో ఫ్లాట్ తనఖా విడుదల ఇరవై కోట్లకు ఫ్లాట్లు తాకట్టు పెట్టిన సంస్థకు భారీ వెంచర్ సాధ్యమా అంతర్జాతీయ ప్రమాణాలతో స్కూళ్ళు ఆసుపత్రులు హోటళ్ళు ఎప్పుడో అక్కడి నక్షా బాటలు మాయం రైతులతో కొన్నాళ్ళుగా వివాదాలు అని చెప్పేసి ఒక వార్తని కడిస్తే ఇడెన్ గార్డెన్ తపోవన్ వెంచర్కు దొడ్డిదారి అనుమతులు అటవీ భూముల్లో దారి చూపి ఆపై కేంద్రానికి దరఖాస్తు జీ స్క్వేర్ ఏపీటంకు సలాం కోరుతున్న వ్యవస్థలు అని చెప్పేసి హైదరాబాద్లో జరుగుతున్న రియల్ మోసాలకు సంబంధించిన వార్తను బ్యానర్ ఐటంగా ఇక్కడ ఆంధ్రజ్యోతి ఇవ్వడం జరిగింది అలాగే తొమ్మిదిన కేబినెట్ భేటీ పోడు భూములకు హక్కు పత్రాలు సొంత స్థలం ఆర్థిక సామాను అందించడంపై చర్చ సచివాలయం అమర్ల అమరుల స్మారక స్థూపం ప్రారంభం పైన దళిత బంధు డబుల్ బెడ్రూమ్ ఇల్లా పంపిణీపై కూడా ఆ చర్చ అని చెప్పేసి ఒక వార్తని గడిస్తే ప్రగతి భవన్ ఉంటేంది పేలితేంది మళ్ళీ రేవంత్ రెడ్డి సేమ్ కామెంట్ చేశారు గత కొన్ని రోజుల క్రితం పాదయాత్ర ప్రారంభంలో రేవంత్ రెడ్డి ఏ కామెంట్ చేశారో దానికి ఎంత రచ్చ జరిగిందో చూసినాం మళ్ళీ సేమ్ నిన్న సిరిసిల్లాలో కూడా అదే కామెంట్ చేశారు ప్రగతి భవన్ ఉంటేంది పేలితేయేంది ప్రజల్ని నిషేధించిన ప్రాంతాన్ని కూల్చినా తప్పులేదు విఘ్నత ఉంటే ప్రగతి భవన్ గేట్లు తెరవాలి దాడులతో అవినీతిని కప్పుపుచ్చు కప్పిపుచ్చుకోలేరు కాళేశ్వరం తొమ్మిదవ ప్యాకేజీ పనుల్లో మంత్రి కేటీఆర్ కమిషన్ కక్కుర్తి సంజయ్ గంగుల చీకటి ఒప్పందం ఏంటో హాస్యాత్ జోడో యాత్రలో రేవంత్ రెడ్డి అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వార్తకు ప్రాధాన్యత ఇస్తే పొలంలో రోబో విత్తనాలు వేస్తుంది కలుపు తీస్తుంది పురుగుల మందు పిచికారీ చేస్తుంది రోటోవేటర్ పనికి ఒకే ధర మూడు లక్షలు కిసాన్ ఎక్స్పోలో ప్రదర్శన విత్తనాలు ఎరువులు పురుగుల మందులు డెలివరీ ఇచ్చేలా యాప్లో అని చెప్పేసి ఒక వార్తని ఇక్కడ ఇస్తే పిట్టల రాయుడిని పీకి పారేస్తాం బీఆర్ఎస్ అంటే బార్ అండ్ రెస్టారెంట్ సమితి కేసీఆర్ బిడ్డ మద్యం దందా తెలంగాణ ఇజ్జత్ తీసింది ప్రీతి ఘటనపై సీఎం స్పందించాలి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అని చెప్పేసి కూడా ఒక వార్తని ఇక్కడ ఆంధ్రజ్యోతి ఇచ్చింది ఇక వెలుగు పేపర్లో మనం ఒకసారి చూద్దాం వెలుగులో ఈరోజు ఇన్ఫ్లుయెంజా పంజా పెరుగుతున్న కేసులు జాగ్రత్తగా ఉండాలన్న కేంద్రం ఎక్కువ కేసులు హెచ్ త్రీ ఎన్ టూ వైరస్ వల్లే యాంటీబయాటిక్స్ ఎక్కువగా వాడొద్దు అని చెప్పేసి ఒక వార్తని ఇక్కడ ఇస్తే మహిళలపై అఘాయిత్యాలకు నిరసనగా రేపు బండి సంజయ్ ఆ దీక్ష అని చెప్పేసి ఒక ఇక్కడ ఇచ్చారు అలాగే ఎన్నికల ఖర్చు శురు నియోజకవర్గాల్లోనే ఆశాభావుల తిష్ట ఊర్ల చుట్టూ చక్కర్లు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు నెలకు కోటికి పైగా ఖర్చు లగ్గాలు బర్త్డేలు చావులు సహా అన్ని ప్రోగ్రామ్స్కు అటెండ్ కుల సంఘాలతో ప్రత్యేక మీటింగ్స్ యువత కోసం కోచింగ్ సెంటర్లు జాబ్ మేళలు సోషల్ మీడియా టీంలు సర్వేలతో హడావిడి అని చెప్పేసి కూడా ఒక ఇక్కడ బ్యానర్ ఐటమ్ ఇవ్వడం జరిగింది అలాగే సిరిసిల్లాలో చేనేత మాఫియా బతుకమ్మ చీరలతో బాగుపడ్డది కొద్దిమందే కేసీఆర్ ఫ్యామిలీ లక్షల కోట్లు దోచుకుంది ఆ కుటుంబాన్ని ఆంధ్రాకు సాగనంపాలే కమిషన్ల కోసం ఆంధ్ర కాంట్రాక్టర్లకు పనులు ఇస్తున్నారని ఫైర్ అని చెప్పేసి నిన్న రేవంత్ రెడ్డి సిరిసిల్లాలో మాట్లాడిన దానికి బ్యానర్ ఐటమ్ ఇచ్చింద్రు అలాగే జీ ట్వంటీ సదస్సు ప్రారంభం హైదరాబాద్లో హెచ్ఐసీసీ వేదికగా మూడు రోజుల పాటు సమావేశాలు నలభై దేశాల నుంచి ప్రతినిధుల రాక అని చెప్పేసి కూడా ఒక వార్తని ఇక్కడ బ్యానర్ ఐటమ్ ఇచ్చారు ఇవి ఈ రోజు ప్రధానంగా వెలుగు పేపర్ లో వచ్చిన వార్తలు ఒకసారి మనం ఆ దిశ చూద్దాం మే తర్వాత అమిత్ షా అడ్డా కర్ణాటక ఎన్నికలు ముగిసాక ఇక్కడే మకాం మోడీ సహా పలువురు జాతీయ నేతల టూర్స్ తెలంగాణలో అధికారమే లక్ష్యంగా కాషాయ వ్యూహం నెల వ్యవధిలో బీజేపీ మూడు మీటింగ్లు ఈ నెల పన్నెండున తెలంగాణకు షా రాక కమల దళంలో పెరగనున్న జోష్ అని చెప్పేసి ఒక వార్తని కడిస్తే బాధ్యతల స్వీకరణ బహిరంగ సభన కౌశిక్ రెడ్డి ప్రమాణ స్వీకార తీరుపై విమర్శలు గులాబీ శ్రేణులతో నిండిన అసెంబ్లీ ప్రాంగణం బల ప్రదర్శన కోసమేనంటున్న పార్టీ నాయకులు అధిష్టానంపై ఒత్తిడి పెంచుకునే పెంచేందుకేనంటున్న క్యాడర్ సంప్రదాయాలను తుంగలో తొక్కిన బీఆర్ఎస్ అని చెప్పేసి ఒక వార్త కడిస్తే మూడు నెలల్లో పూర్తి చేయండి అవసరమైతే అదనపు బృందాలు ఏర్పాటు పురపాలక శాఖ మంత్రి తారక రామారావు అని చెప్పి స్టీల్ బ్రిడ్జి నిర్మాణ పనుల పరిశీలన అని చెప్పేసి ఒక వార్త కడిస్తే బీఆర్ఎస్కు పోటీగా టీఆర్ఎస్ షార్ట్గా టీఆర్ఎస్ అని పిలిచే నేమ్స్ రాష్ట్రంలో హాట్ టాపిక్గా మూడు పేర్లు సెంటిమెంట్తో సీట్లు గెలిచే ప్లాన్ అని చెప్పేసి ఒక వార్త కడిస్తే నిన్న రేవంత్ కాన్వాయికి కాన్వాయ్ యాక్సిడెంట్ అయింది దానికి సంబంధించిన వార్త కడిచ్చినారు రేవంత్ కి యాక్సిడెంట్ తొమ్మిది ఆరు కార్ల ధ్వంసం పలువురికి గాయాలు బెలూన్లు ఓపెన్ కావడంతో తప్పిన భారీ ప్రమాదం రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఘటన అని చెప్పేసి ఒక వార్తని ఇక్కడ బ్యానర్ ఐటమ్ ఇవ్వడం జరిగింది ఇక నమస్తే తెలంగాణ దశాబ్దాల దహం తీర్చిన వ్యూహం తెలంగాణపై జాతీయ విలేకరి ఫీల్డ్ స్టడీ అని చెప్పేసి ఒక వార్తని కడిస్తే ఆరోగ్య మహిళ ఎనిమిది నుంచి రాష్ట్రంలో కొత్త పథకం ప్రతి మంగళవారం మహిళలకు ప్రత్యేక వైద్య పరీక్షలు పిహెచ్సి యూపీహెచ్సి బస్తీ దవాఖానాల్లో నిర్వహణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రారంభం తొలుత నూట వంద కేంద్రాల్లో తర్వాత పన్నెండు వందల కేంద్రాల్లో ఇది మహిళా దినోత్సవం కాను కా అని చెప్పేసి హరీష్ రావు మాట్లాడారు దాన్ని అలాగే మహారాష్ట్ర ఆప్ ఉపాధ్యక్షుడు బీఆర్ఎస్లోకి మాజీ ఎంపీ హరిబాపు రాథోడ్ కేసీఆర్తో భేటీ పార్టీలోకి మరికొంతమంది మహారాష్ట్ర నేతలు సీఎంను కలిసిన ఎన్సీపీ ఎమ్మెల్యే ప్రకాశ్ సోలంకి ఆంధ్రప్రదేశ్లో కొనసాగుతున్న చేరికలు కండువాళ్ళు కప్పిన రా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు తోట అని చెప్పేసి కూడా ఒక వార్తని ఇక్కడ ఇవ్వడం జరిగింది అలాగే ఇక తొలి వెలుగులో ఈరోజు దొందు దొందే బీఆర్ఎస్ బీజేపీపై రేవంత్ ఫైర్ ఉదయం కొట్టుకుంటారు సాయంత్రం కలుస్తారు బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే దళితులపై దాడులకు ఏం సమాధానం చెప్తారు ఎస్సీ కమిషన్ నివేదిక ఎప్పుడు బయట పెడతారు బండి సంజయ్ని నిలదీసిన రేవంత్ రామారావు అవినీతికి తొమ్మిదవ ప్యాకేజీ బలైంది కేసీఆర్ కుటుంబాన్ని తరమేయాలి అని చెప్పేసి నిన్న రేవంత్ మాట్లాడిన వా మాటలు కూడా బ్యానర్ ఐటమ్ ఇచ్చింద్రు అలాగే లేపేస్తాం మహిళా ఎంపీకి మధు బెదిరింపులు వామనరావు దంపతులకు పట్టిన గతే మీకు పార్టీకి నేనే దిక్కు నీ దిక్కున్న చోట చెప్పుకో పుట్ట మాటల్ని మీడియాకు వివరించిన ఎంపీపీ తమకు కేసీఆర్ఏ దిక్కు అని వేడుకోలు అని చెప్పేసి ఒక వార్తని ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇవి రోజు ప్రధానంగా పేపర్లలో వచ్చిన బ్యానర్ వార్తలు